తెలుగు సినిమా నటీనటుల సంఘం మా అధ్యక్ష ఎన్నికలు రోజు రోజుకి రసవత్తంగా మారుతున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడకు ముందే సినీ పరిశ్రమలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. నిన్న మొన్నటి వరకు మంచు విష్ణు ప్రకాష్ రాజ్ మధ్య పోటీ ఉందనుకుంటే ఇప్పుడు వెటరన్ స్టార్ జీవిత, కమెడియన్ స్టార్ హేమ కూడా పోటీపై సై అంటున్నారు. వీళ్ళలో చాలదన్నట్లు శివాజీ రాజా కూడా రేస్లో ఉన్నారని ఇంకో టాక్ ప్రచారంలో ఉంది. అసలు ఫైనల్గా ఎవరు ఉంటారు, ఎవరు తప్పుకుంటారనే క్లారిటీ మాత్రం రావడం లేదు. మా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుంది? వాచ్ ది స్టోరీ. నుంచే మా ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. అయితే ప్రకాష్ రాజ్ అనూహ్య అడుగుతోనే ఈ పోరుకు అడుగు పడింది. అప్పట్లోనే మా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్న ప్రకాష్ రాజ్ అందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని టాక్. మా అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న పోటీ రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ మంచు విష్ణుల మధ్య వారి గురించి రసవత్తరమైన చర్చ జరుగుతూ ఉండగా తాజాగా జీవిత రాజశేఖర్ కూడా బరిలో దిగాలని ఆలోచన చేస్తూ ఉండటం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. అంతేనా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ పొలిటీషియన్ హేమ కూడా నేనున్నాను అంటూ ముందుకు వస్తున్నారు. ఇంకా ఏది అధికారికంగా ప్రకటించినప్పటికీ ఫిలిం నగర్ వర్గాల్లో మాత్రం హాట్ డిస్కషన్లు జరుగుతున్నాయి. దానికి తోడు మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ కు బహిరంగ మద్దతు ప్రకటించడంతో ఇది ఇంకా రసవత్తరంగా మారింది. మరోవైపు మంచు విష్ణు సూపర్ స్టార్ కృష్ణతో సహా ఇండస్ట్రీ సీనియర్లను కలిసి ఆశీర్వాదాలు తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే తనకు తోడుగా నాన్న మోహన్ బాబు కూడా వెంట ఉండి తీసుకెళ్తున్నారు. వీళ్లు చాలదన్నట్టు శివాజీరాజ కూడా రేస్ లో ఉన్నారని ఇంకో టాక్ ప్రచారంలో ఉంది. అసలు ఫైనల్ గా ఎవరుంటారు, ఎవరు తప్పుకుంటారు అనే క్లారిటీ మాత్రం రావడం లేదు. ఎలా చూసుకున్నా ఏకగ్రీవం ఛాన్స్ దాదాపుగా లేనట్టే. ఇక మంచు విష్ణు పోటీలో నిలబడటానికి సీనియర్ యాక్టర్ నరేష్ పావులు కదిపినట్లుగా ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే ఎన్నికలను ఫేస్ చేసిన అనుభవం నరేష్ కు ఉండటంతో ఆ వ్యూహాలన్నీ విష్ణు కోసం నరేష్ వాడుతున్నారని, అందులో భాగంగానే సీనియర్లు కృష్ణ కృష్ణంరాజులను విష్ణు రీసెంట్ గా కలిశారని ఫిలిం నగర్ న్యూస్. ఇక గతంలో నరేష్ కు మద్దతుగా ముందుకు వచ్చిన మెగా సోదరుడు నాగబాబు ఇప్పుడు ప్రకాష్ రాజ్ వైపు ఉన్నారు. కళాకారులకు ప్రాంతీయ భాష స్థానిక భేదాలు ఉండవని నచ్చ చెప్పే ప్రయత్నం ప్రారంభించారు. ఈ పోరులో ఎవరు గెలుస్తారు అన్నది పక్కన పెడితే ప్రకాష్ రాజ్ కు నటీ నటుల్లో అంత సానుకూలత ఉన్నట్లు మాత్రం కనిపించడం లేదు. మెగాస్టార్ చిరంజీవి నుంచి మద్దతు లభించిందంటే పోటీలో ఉన్న వ్యక్తి దాదాపు మా అధ్యక్ష పీఠంపై కూర్చున్నట్లే. అయితే ఈసారి జరగబోయే పోటీలో మెగా మద్దతు ఎవరికి ఉంటుందనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. మరోవైపు కేవలం 100లో సభ్యులు ఉండే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కుర్చీకి ఇంత స్థాయిలో పోటీ ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఒకప్పుడు సామాన్య జనానికి పెద్దగా అవగాహన లేని ఈ వ్యవహారం గత కొంతకాలంగా మాలోని అంతర్గత విభేదాల వల్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ గా మారిపోయింది. అందుకే మీడియా సైతం ఎన్నడూ లేని కవరేజ్ దీనికి ఇస్తోంది. గతంలో రాజశేఖర్, జీవిత, నరేష్, రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా తదితరులు మాలో విభేదాలను కెమెరా ముందు తెచ్చిన వాళ్లే. ఇప్పుడు ఇలాంటి సీన్లు రిపీట్ అయినా ఆశ్చర్యం లేదు. మరోవైపు ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ కార్డును కూడా ప్రత్యర్థులు బయటకు తీస్తున్నారు. ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.